నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ మేనిఫెస్టో పై ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసిన వైసీపీ చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి వెల్లంపల్లి అభివృద్ధి సంక్షేమాలే లక్ష్యమని స్పష్టీకరణ కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని ప్రజలకు సూచన పల్స్ పోలియో ర్యాలీను ప్రారంభించిన కలెక్టర్ పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని ప్రజలకు పిలుపు ఇక అప్డేట్ చూస్తే పార్టీల రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మానిఫెస్టో విడుదల చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని తక్షణమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఈ మేరకు పార్టీ రాష్ట్ర నాయకులు లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మానిఫెస్టోను విడుదల చేయడంపై వైసీపీ మండిపడింది పల్లె ప్రగతి పంచసూత్రాలు పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం చట్టవిరుద్ధమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు ప్రతిపక్ష నేతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలు ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ రామారావును కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు ఓటర్లను ప్రభావితం చేసేలా పలు పథకాలు హామీలు పొందుపరిచారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ రహితంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని పార్టీ గుర్తులు కరపత్రాలు ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టం చేస్తుందని తెలిపారు అయితే టీడీపీ ఇందుకు విరుద్ధంగా మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన విమర్శించారు మేనిఫెస్టో పత్రాలను పంచాయతీల్లో పంచేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని నిబంధనలను ఉల్లంఘించిన చంద్రబాబు ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు ఇవాళ ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో మారుమూర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారంలో ఫిర్యాదుల్లో ఎన్నికల కమిషనర్కి తెలియజేద్దామంటే ఎక్కడా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి మరోపక్క ఆయన సొంత యాప్ ఎట్లా ఇవాళ ఎందుకంటే ప్రజల సమాచారాన్ని గోప్యతగా ఉంచవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గారిని మేము పదే పదే పైన కూడా చెప్పి రావడం జరిగింది ఇవాళ దేశంలో సీసీ గత ఎన్నికల్లో సీ విజిల్ పేరుతో ఒక యాప్ని తీసుకొని ఆ యాప్ని విజయవంతంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా సీ విజిల్ని ఏర్పాటు యాప్ని ఏర్పాటు చేసింది మేము అందుకే చెప్పాం ఇవాళ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి నిఘా యాప్ని మీకు పెట్టడానికి అభ్యంతరాలు ఉంటే ఇవాళ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గత ఎన్నికల్లో పెట్టినటువంటి సివిజిల్ యాప్ని ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్కి రాయాలా ఉత్తరం రాసి ఆ సర్వర్లను తీసుకొని ఆ యాప్ని ఈ రాష్ట్రంలో అమలు చేసే విధంగా ఆ యాప్ని ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ అధికారుల్ని కోరి రావడం జరిగింది పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో వీఎంసీ నిర్మించి తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు 47 డివిజన్లో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్కు 45 డివిజన్లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు
పశ్చిమ నియోజకవర్గంలోని 47 డివిజన్లో వీఎంసీ 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ కు మంత్రి వెల్లంపల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలు తమ ప్రభుత్వ లక్ష్యాలన్నారు. గత ప్రభుత్వంలో వైఫల్యం చెందిన అభివృద్ధి కార్యక్రమాలకు తాము శ్రీకారం చుడుతున్నామన్నారు. అంతేకాక భవానీపురం ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా 26 షాపులతో షాపింగ్ కాంప్లెక్స్ ను అత్యాధునికంగా నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో ఒక చక్కటి షాపింగ్ కాంప్లెక్స్ ని విజయవాడ నగరపాలక సంస్థ సుమారు 2 కోట్ల 80 లక్షల వ్యయంతో 26 షాపులు వచ్చే విధంగా అది కూడా అత్యాధునికంగా ఉండే విధంగా ప్రతి ఇప్పుడు ఇప్పుడున్న స్టైల్ కి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క మార్కెట్ ని నిర్మించాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ అయ్యే విధంగా తయారు చేయాలని చెప్పని మా మున్సిపల్ కమిషనర్ గారు ఇతర అధికారులందరూ కూడా నిర్ణయం చేసుకుని దాన్ని ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాము. ఎందుకంటే ఇది చాలా డెవలప్మెంట్ ఏరియా, ఇప్పుడు బాగా డెవలప్ మన భవానీపురం కానీ స్వాతి రోడ్డు కానీ ఇవన్నీ కూడా బాగా ఈరోజు బందర్ రోడ్డుతో ఈక్వల్గా డెవలప్ అయ్యే ఈ రోడ్లని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా ఇక్కడ కూడా కాంప్లెక్స్ నిర్మిస్తే చాలామందికి వినియోగదారులకు కానీ అదేవిధంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పని ఈరోజు ఈ యొక్క కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా అభివృద్ధి సర్వవేగంగా నడుస్తుంది. ఎక్కడ రోడ్లు బాగోపోయినా కానీ డ్రైనేజీ సిస్టమ్ బాగోపోయినా కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నా కానీ తక్షణమే వాటిని పరిష్కరించి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన విధంగానే మా యొక్క పరిపాలన నడుస్తుందని చెప్పని మీ ద్వారా కూడా తెలియపరచుకుంటున్నాను. అనంతరం పశ్చిమ నియోజకవర్గంలోని 45 డివిజన్లో 1.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, షాపింగ్ కాంప్లెక్స్ మరియు బీటీ రోడ్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అనంతరం డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బట్టుపాటి సంధ్యారాణి మాట్లాడుతూ డివిజన్లో ఎంతో కాలంగా నిర్మించాలనుకున్న బీటీ రోడ్డుకు నేడు శంకుస్థాపన జరిగిందని, త్వరలోనే రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ యాక్టివిటీ జరుగుతున్నాయి. చాలా కొత్త రోడ్లు, డ్రైన్స్, బిల్డింగ్స్ మన కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దాంట్లో ఎక్స్పెండిచర్స్ అన్నీ చాలా అవుతున్నాయి. దానికి రెవెన్యూ ఇంప్రూవ్ చేయడానికి భవానీపురం ఏరియాలో ఈరోజు ఒక కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. 2.8 క్రోర్స్ వాల్యూ ఆ షాపింగ్ కాంప్లెక్స్, 26 షాపులు అక్కడ వస్తుంది. అది కాకుండా ఈరోజు ఇక్కడ కబేలాలో కబేలా రోడ్ ఒక 800 మీటర్స్ లెంత్ ఉన్న కబేలా బీటీ రోడ్డు కూడా 1.5 క్రోర్స్ వాల్యూ ఆ రోడ్డు. ఆ రోడ్డు కూడా ఈరోజు ఆనరబుల్ ఎండోమన్ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈరోజు కబేలా రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర సుమారు 1.5 కోట్లతో బీటీ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇంక ముఖ్యతిథిగా వచ్చేసినటువంటి మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, వెల్లంపల్లి గౌరవనీయులైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగనే మన విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి ఇది గతంలో ఎప్పటి నుంచో జరగాల్సి ఉంది, కాకపోతే డ్రైన్ వల్ల కొద్దిగా లేట్ అయింది. అలాగనే ఇవే కాకుండా చాలా రోడ్డు శాంక్షన్ అయినాయి, అవి కూడా త్వరలో మొదలు పెడతామని ఇది అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా మరి వాళ్ళ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు కూడా అన్ని చూస్తామని చెప్పారు. అలాగనే ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని, అయితే అన్ని పార్టీల ఆమోదంతోనే విభజన జరిగిందని వెల్లడించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, లేదా రాయలసీమ కానివ్వండి, సమన్వయం సమానంగానే పరిపాలన జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిపాలన చాలా రాజశేఖర రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, ఆ రోజు మంత్రిగా శైలజనాథ్ గారు కూడా ఉన్నారు క్యాబినెట్లో, మరి ఆ పరిపాలన చాలా చక్కటి పరిపాలన, మంచి పరిపాలన, మూడు ప్రాంతాలను మూడు కళ్ళుగా చూసుకొని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర. ఇది రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రంలో
మొదటిసారి తెలుగుదేశం రెండోసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ రెండు పార్టీల పరిపాలన ఈ రోజు సెపరేట్గా వచ్చిందంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యమే ఇది వాస్తవం ఇది కానీ సమైక్య రాష్ట్రంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకునే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఆ ప్రాంతంలో విడిపోవాలనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అలాంటి సందర్భాల్లో నేను అనేక సందర్భాల్లో కూడా కలిసి ఉండాలన్న సందర్భంలో నేను తెలంగాణలో నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా నాకు అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఈ రెండు ఈ రాష్ట్రంలో ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చేసిన నష్టం అంటూ ఏం లేదు అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు ఒకటి నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేసి భావి భారతదేశానికి వన్నె తెచ్చే పౌరులుగా తయారు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు పల్స్ పోలియో డేను పురస్కరించుకొని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆరోగ్య కార్యకర్తలు పల్స్ పోలియో ర్యాలీను పీడబ్ల్యూడీ మైదానం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ హాజరయ్యి ర్యాలీను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో మహమ్మారి వల్ల ఎందరో చిన్నారులు గతంలో అంగవైకల్యాన్ని పొందారని ఆ సమస్య రాకూడదనే సంకల్పంతో ప్రతి ఏడాది జనవరిలో పల్స్ పోలియో డేను నిర్వహించి పోలియో చుక్కలను విధిగా చిన్నారులకు వేయిస్తున్నామని చెప్పారు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కారణంగా జనవరి 30న పల్స్ పోలియోను నిర్వహిస్తున్నామని సంవత్సరం నుంచి 5 ఏళ్ల చిన్నారులకు విధిగా వారి తల్లిదండ్రులు పోలియో చుక్కలను వేసి భావి భారత పౌరులుగా వారిని నిలబెట్టాలని కోరారు ఈరోజు పల్స్ పోలియో ఇమ్యునేషన్ డే 2021 సందర్భంగా ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది విజయవాడ నగరంలో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు మనకు ఒరిజినల్గా 19 జనవరి మనకు ఎవ్రీ ఇయర్ మన పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉంటుంది అలాంటిది ఈసారి కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయినందుకు ఈ 30వ తేదీ వరకు మనకు దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది మనకు దీన్ని ఈ పల్స్ పోలియో సందర్భంగా మనకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో చాలా సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అన్ని వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్కి ఇది ఒక స్ఫూర్తినిచ్చే మన ప్రోగ్రామ్ అని చెప్పుకోవాలి ఈ నేషనల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఇండియా ఈజ్ పోలియో ఫ్రీ ఈరోజు పోలియో లేకుండా మనకు ఈరోజు పిల్లలు ఉన్నారు మన ఇండియాలో కాకపోతే మనకు వేరే దేశాల్లో ఇంకా కొన్ని దేశాల్లో పోలియో ఉంది కాబట్టి అది మళ్ళీ మనకు వ్యాప్తి చెందకుండా మనం ప్రతి సంవత్సరం ఈ పల్స్ పోలియో చుక్కలు 0 నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లల వరకు మనము ఈ అడ్మినిస్ట్రేట్ చేయడం జరుగుతుంది ఎంతోమంది వందలాది మంది వ్యాక్సినేటర్స్ మనకు జిల్లాలో అందరు కూడా 0 to 5 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న పిల్లలకు మనకు పోలియో డ్రాప్స్ వేయడం మీరు చూస్తూనే ఉన్నారు ఈ ప్రోగ్రాము మరి చాలా సక్సెస్ఫుల్గా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనకు జరుగుతూ ఉంది సో అందరు కూడా తమ తమ పిల్లల్ని 0 to 5 సంవత్సరాల మధ్యలో పిల్లలకి పోలియో చుక్కలు ఇవ్వాల్సిందిగా ఇప్పించాల్సిందిగా అలాగే పోలియో ఫ్రీ ఇండియాని సాధించుకుంటూ ముందుకెళ్దామని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విజయవాడ వేరీమాత ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టార్ ఫాదర్ విలియం జయరాజు వెల్లడించారు విజయవాడ మేరీమాత ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ నెల 9, 10, 11వ తేదీల్లో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు కృష్ణా జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుగుల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఈ నెల 9 నుంచి మేరీమాత ఉత్సవాలు ప్రారంభమవుతాయని గొడదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టార్ ఫాదర్ విలియం జయరాజు తెలిపారు 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయని లక్షలాది మంది భక్తులు మరియమాతను దర్శించుకునేందుకు తరలివస్తారని ఆయన తెలియజేశారు అధికారుల సూచనల మేరకు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు కొండపైన వెంచేసి ఉన్న మరియమాతను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుందని తొలి రోజున ఉదయం దివ్య పూజాబలితో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయని వెల్లడించారు 3 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు
సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. గుణదల మాత మహోత్సవము వచ్చే నెల 9, 10, 11 తేదీలలో జరుగును. ఈ మహోత్సవములో వచ్చేటువంటి విశ్వాసులు భక్తులు భక్తిపూర్వకంగా ఫిబ్రవరి నెల 9, 11 తారీఖుల్లో జరగబోయేటువంటి ఉత్సవంలో పాల్గొనడానికి ఈ నెల జనవరి 31 తారీఖు నుండి ఫిబ్రవరి 8 తారీఖు వరకు నవదిన ప్రార్థనలు ప్రారంభమగును. ఈ నవదిన ప్రార్థనలు జనవరి 31 తారీఖు సాయంత్రం విజయవాడ పీఠాధిపతి మహాగ్రంథవంచినటువంటి తెరదురు జోసఫ్ రాజారావు గారు ఆ రోజున మరియ తల్లి యొక్క జెండాను ప్రతిష్ఠించి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి విశ్వాసులందరూ సందేశాన్ని ఇస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ పుణ్యక్షేత్రంలో మరియ తల్లి యొక్క కొండను 1974 సంవత్సరంలో పునీత మదర్ థెరేసా గారు అనగా కలకత్తాపురి మదర్ థెరేసా గారు వారిని ఎంసి సిస్టర్స్ అంటాం. వారు 1974 ఫిబ్రవరి 11 తారీఖున సాయంత్రం 5 గంటలకు ఈ కొండను ఎక్కి కొండ పైభాగంలో ఉన్నటువంటి మరియ తల్లిని ప్రార్థించుకుంటూ వెళ్లారు. అందువలన ఆ మహానీయుని ఆ మహాతల్లి యొక్క జ్ఞాపకార్థం ఈ కొండను ఆ సందర్భంలో ఎక్కారు గనక జ్ఞాపకార్థం ఆ యొక్క మేత్రాష్టము విజయవాడ మేత్రాష్టము ఆ మదర్ థెరేసా గారి యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించబోతూ ఉన్నారు మా పీఠాధిపతి. దాని ద్వారా వచ్చేటువంటి ప్రతి భక్తుడు లేకపోతే విశ్వాసి ఆ మదర్ థెరేసా గారి యొక్క స్వరూపాన్ని చూసిన వెంటనే ఆ మహాతల్లి ప్రపంచాను చేసినటువంటి గొప్ప సేవలు స్మరించుకుంటూ కొండ పైభాగంలో మరియ తల్లి యొక్క దీవెనల వలన మాత్రమే అనగా మరియ తల్లికి కుమారుడిని క్రీస్తు ప్రభుని యొక్క ఆశీర్వాదం వలన ఆ మదర్ థెరేసా గారు చేశారు అనేటువంటిది మరొకసారి వచ్చే వ్యక్తులకు జ్ఞాపకం చేసుకుంటూ చేయడానికి ఈ విధంగా ప్రతిష్ఠించబడుతూ ఉన్నది. కనుక రాబోయేటువంటి భక్తులందరికీ కూడా విశ్వాసులకు తగిన ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నాం. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను మేము కలిసి ఉన్నాం. వారందరి యొక్క తోడ్పాటు సహకారం ప్రతి సంవత్సరం ఉన్నట్లు ఈ సంవత్సరం కూడా మాకు వారు ఇస్తారు. కనుక మీ అందరినీ కూడా మునుముందుగానే దీవిస్తూ ఉన్నాం. తల్లి మరి యొక్క దీవెనలు ప్రభు యొక్క ఆశీర్వాదం మీ అందరి కుటుంబాల్లో ఉండాలని చెప్పి మేము వేడుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతిరోజు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష మంచి స్పందన వస్తోంది. ఆయా డివిజన్లలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలు తమ ప్రభుత్వానికి 2 కళ్ళు అని గత ప్రభుత్వం వీటిని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. డివిజన్లో ఉన్న రోడ్ల నిర్మాణం డ్రైనేజీ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నామన్నారు. త్వరలోనే మోడల్ డివిజన్లుగా నియోజకవర్గాన్ని మారుస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అనేక విషయాల మీద గత ప్రభుత్వంలో వైఫల్యం చెందినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. సంక్షేమం కానీ ట్రాఫిక్ కానీ మౌలిక సదుపాయాలు కానీ వీటన్నిటి మీద కూడా ట్రాఫిక్ సంబంధించి అయితే మేము ముందు నుంచి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాం. కనెక్టివిటీ రోడ్లు వంతెన్లు ఇవన్నీ కూడా ఈ డివిజన్లో మంజూరు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం మీద అభివృద్ధి మీద రెండింటి మీద కూడా దృష్టి పెట్టింది. ఈ 18 నెలల కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చెప్పినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పటివరకు కూడా మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సిసి ద్వారా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక కుట్ర చేయాలి అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. దీని ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చెప్పాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తొలగించాలంటారు, సత్యబాబు గారిని తొలగించాలంటారు, పెద్దిరెడ్డి గారిని తొలగించాలంటారు. ఆయన అసలు ఏం మాట్లాడతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవి తెలుగుదేశానికి మేలు చేకూర్చేటటువంటి అంశంగా మనకు కనబడుతోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు విజయవాడలో చూడండి, పెద్ద ఎత్తున సంక్షేమం, ఇళ్ల స్థలాలు కానీ, అమ్మఒడి కానీ, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే నగర అభివృద్ధికి నిధులు కానీ, ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
నిధులని విడుదల చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాలకి గుర్తుల మీద పోటీ చేయకపోయినా ఖచ్చితంగా పార్టీ రహితంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రాబోయే రోజుల్లో విజయం అని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటూ నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రజలకి సరైనటువంటి సౌకర్యాలు అవసరాలు తీర్చాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరపాలక సంస్థ మీద జెండా ఎగరేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాం. రానున్న రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగరవేస్తుందని విజయవాడ పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాబూరి శ్రీరామ్ అన్నారు. రానున్న మూడేళ్లలో కార్యకర్తలు నాయకులను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ విజయవాడ పార్లమెంట్ మరియు జిల్లా పార్టీ నూతన కార్యవర్గాన్ని విజయవాడ పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాబూరి శ్రీరామ్ ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా నియమితులైన వారి పరిచయ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మరియు తిరుపతి ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లా పార్టీ కార్యవర్గాన్ని 17 మందితో ఏర్పాటు చేశామని, తిరుపతి ఎన్నికల గెలుపు తర్వాత పలు కీలక పార్టీల నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని, ఆ సమయంలో ఖాళీగా ఉన్న స్థానాలను కూడా భర్తీ చేస్తామని వెల్లడించారు. విజయవాడ పార్లమెంట్ డిస్ట్రిక్ట్ కమిటీ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా సమక్షంలో మీ అందరి సాక్ష్యంలో ఈరోజు కమిటీను అలాగే పదాధికారుల కమిటీను అలాగే వివిధ మోర్చాలకు సంబంధించిన మోర్చా అధ్యక్షుల్ని ఈరోజు పరిచయ కార్యక్రమంలో మీ ముందుకు రావడం జరిగింది. పెద్దలు ఇచ్చిన బాధ్యత మేరకు కమిటీలో నాకన్నా పెద్దవారు సీనియర్లు అందరూ ఉన్నారు. అందరినీ కలుపుకుంటూ ఈ మూడేళ్ళు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తామని చెప్తూ, ఆల్రెడీ ఈ మొన్న పంచాయతీ ఎలక్షన్ గాను ఆల్రెడీ కమిటీ ముందే అనౌన్స్ చేద్దామన్న ఈ పంచాయతీ ఎలక్షన్స్కి నందిగామ కంచెంచర్ల మైలవరానికి విస్తారంగా అందరూ వెళ్ళటం జరిగింది. అయితే ఈరోజు అనౌన్స్మెంట్ కావటం మూలంగా ఈరోజు అందరూ రావటం, మీ మూలంగా పరిచయ కార్యక్రమం అవటం జరుగుతుంది. రానున్న రోజుల్లో తిరుపతికి కూడా విస్తారంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అందరి సమక్షంలో ఒకసారి పరిచయ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. జగన్ సర్కార్ ఓవైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు పన్నుల భారాన్ని మోపుతూ ప్రజల నడ్డి విరుస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం కలిగిస్తామని ఆయన స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లోని టీడీపీ కార్యాలయంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పన్నుల విధానాలపై ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ సర్కార్ ఓవైపు సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తున్నట్లే ఇస్తూ పన్నుల రూపంలో అందుకు రెట్టింపు వారి నుంచి వసూలు చేస్తుందని ఆరోపించారు. సామాన్య మానవుడిపై ఆస్తి ఆధారిత పన్ను, చెత్త పన్ను తదితర పన్నుల విధింపు వల్ల వారిపై పెనుభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి ఆధారితంగా వసూలు చేయనున్న ఆస్తి పన్ను చట్ట సవరణను తక్షణం ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకి ఈతకాయ ఇచ్చి తాటికాయంత లాక్కుంటున్నాడు. ఈతకాయ అంత ఇచ్చి తాటికాయంత లాక్కుంటా ఉన్నాడు. చిన్న పరిమాణంలో ఉండే ఈతకాయ ఇచ్చిందే ప్రజలకు గుర్తుంటుందని, వాళ్ళ దగ్గర అనేక రకాలుగా తాటికాయంత లాక్కుండా వాళ్ళు అమాయకులు అని చెప్పి, అమాయకులు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశారనే భావన వాళ్ళల్లో ఉండబట్టే ప్రజల్ని తేలిక భావంతో చూస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం. ఉదాహరణకి సంక్షేమ కార్యక్రమం పేరు చెప్పి రజికలు ఉన్నారు, రజిక సోదరు సోదరుమణులు, ఆయన మీటింగుల్లో ఎలక్షన్ ముందు ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క రజకులకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. మరి ఆ కార్యక్రమం పెద్ద పెద్ద ప్రకటనలతో కార్యక్రమం చేసినట్టుగా కూడా ప్రకటన చూసాం. కానీ 100 మంది రజకుల్లో 2కి 3కి తప్ప 97 మందికి మోసం చేశారు. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ముందడుగు ప్రోగ్రాం ఆదరణ అనే పేరుతో రజకులకి వాషింగ్ మిషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అయితే
చాలా మంది రైతులు అడిగిన ప్రతి ఒక్కరు కూడా మన ఇస్త్రీ పెట్టి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏతకాయ అంటిచి తాటికాయ అంటే ఏ విధంగా లాక్కుంటా ఉన్నారంటే 100 మందిలో ఇద్దరికి 15000 ఇచ్చారు కానీ 100 మంది దగ్గర ఆస్తి పన్ను పెంచి డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ఎక్కడికక్కడ టోల్లని రకరకాల వసూలు చేస్తూ తాటికెంత లిక్కరు దాని మీద ప్రధానంగా లిక్కరు మధ్యపాన నిషేధం అంటే అది అందుబాటులో లేకుండా చేయటం మధ్యపాన నిషేధం అనేది అందరూ చెప్పేవాళ్ళు కానీ మహానుభావుడైన చాలా తెలివిగల వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచేస్తే మధ్యపాన నిషేధం చేశారని చెబుతున్నాడు రేట్లు పెంచేసి గత ప్రభుత్వంలో 10000 కోట్లు వస్తే వాళ్ళు 15000 కోట్లు రాబడి తీసుకుంటా ఉన్నారు పంచాయతీ ఎన్నికల్లో తాము నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు పోలీసులు అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం స్వతంత్ర అభ్యర్థి అక్కల నాగమణి ఆరోపించారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన నాగమణి వర్గీయులు ఎస్ఐ రమేష్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో పోటీ చేయడానికి మాకు నామినేషన్ పత్రాలు ఇప్పించాలి సార్ మామూలుగా మా ఎస్ఐ గారు మా మండలానికి ఎస్ఐ గారు మామూలుగా ఎస్ఐ గారిని తీసేయాలి మాకు పొటేషన్ కావాలి కావాలి ఎస్ఐ గారిని సస్పెండ్ చేసేయాలి ఎస్వి గారు మాకు అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏమే ఏరా అంటాడు ప్రతి వాళ్ళని ఇలివేయట్లేదు మాకు మేము న్యాయానికి ఎక్కడికి వెళ్ళినా కానీ మా కేసు కట్టాడు అసలు నువ్వు దుర్మార్గంగా కొట్టిచ్చేస్తున్నాడు మమ్మల్ని దానికోసం మాకు న్యాయం జరగాలని కమిషనర్ గారి దగ్గరికి వచ్చాం మేము రేపు పొద్దున నామినేషన్ వేయాలి మాకు నామినేషన్ పత్రం ఇప్పించాలి కమిషనర్ గారు మాకు న్యాయం చేయాలి ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి ఎస్ఐ గారిని సస్పెండ్ చేస్తే మాకు న్యాయం జరిగింది మాది చెరుకుపల్లి మండలం రామట్ల వారిపాలెం పంచాయతీ మాది కోటిరెడ్డిపాలెం గ్రామం ఎస్ఐ గారు రమేష్ గారు అది అంతే చెరుకుపల్లి మండలం ఎస్ఐ గారు రమేష్ గారు ఇతను అక్కడికి వెళ్ళి 1 గంట కాడి నుంచి 6 గంటల కేసులు కట్టించి ఎవరికి ఎదురు నాకు ఎవరై సపోర్ట్ చేస్తున్నారో 14 మందిని పేర్ల మీద వాళ్ళకి 144 సెక్షన్లు అని అయ్యి అని ఇవన్నీ రాసి నైటు అతను అసలు అతను వెళ్ళవసరం లేదు ఎవరు వెళ్తారు ఎక్కడైతే ఎవరైతే సిపిఎస్ ఉంటారో వాళ్ళు వెళ్తే రిపోర్ట్ రాస్తారు కానీ ఎప్పుడు గట్ట జరగలేదు ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ నైట్ మొత్తం ఉండి మేము కల్లారు చూసాం ఏం పేరు చిరా ప్రసాద్ గారు వాడు చిరా ప్రసాద్ అనే వ్యక్తి ఆల్రెడీ పుట్టలు ఉండి మీకు పుట్టలు ఇస్తాం ఏది వాళ్ళకి నల్ల డ్రెస్ వేసి 45 మందిని తీసుకొచ్చి వాళ్ళు మా పంచాయతీ కాదు మా మండలం కాదు మా డిస్ట్రిక్ట్ కాదు వేరే వాళ్ళు ఎక్కడో తెలియదు ఏది బెంగాల్లో బీహార్లో తీసుకొచ్చి వాళ్ళని నైటు పిల్లలు ఏది భయంకరం చేస్తున్నారు ఏది మీరు ఓటేస్తే కానీ మిమ్మల్ని చంపేస్తాం వాస్తవం ఏంటంటే ఇప్పుడు అక్కడికి ఇవాళ మళ్ళీ 10 గంటలకు వెళ్ళాము ఎమ్మ నన్ను అనేక అనేక భయంకరం చేసి ఇవాళ స్టేషన్లో పడేసి నా సెక్షన్ పెట్టించారంట అయితే మా మిస్సెస్ని ఇవాళ 9 గంటల 9:30కి మామూలు నామినేషన్ పత్రాల కోసం వెళ్తుంటే పోలీసులు అడ్డం పెట్టించేసేసి ఏది మీరు నామినేషన్ వేస్తాక లేదని ఒక ఎస్ఐ రమేష్ అనే అతను చెరుకుపల్లి మండలానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ వీడియోస్ మా దగ్గర లేవు సార్ మా విశ్వాస వెళ్ళింది వీడియోస్ ఎవరు తీయదు కావాలంటే ఎవరైనా అడగండి అక్కడ కనుక్కోండి ఒకసారి వచ్చి రామటవాన పంచాయతీ అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది ఇప్పుడు వెంటనే ఇవాళ నైట్కైనా రేపటికైనా సరే ఆ రమేష్ అనే కుమార్ని ఎవరో ఎస్ఐ గారిని ఈ రోజుకి ఈరోజు సస్పెండ్ చేసి అక్కడ అది ఏది అక్కడ నిర్వహించే అధికారం పక్షంగా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ 10 రోజులు ఏ గొడవ లేకుండా జాగ్రత్తగా చేయమని మా కోరిక. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. టీడీపీ మేనిఫెస్టోపై ఎస్సీఎస్సీకి ఫిర్యాదు చేసిన వైసీపీ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి వెల్లంపల్లి అభివృద్ధి సంక్షేమాలే లక్ష్యమని స్పష్టీకరణ. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలని ప్రజలకు సూచన.
పల్స్ పోలియో ర్యాలీను ప్రారంభించిన కలెక్టర్ పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని ప్రజలకు పిలుపు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.